క్వశ్చన్ నెంబర్ 11లో ఉన్నవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, యాక్టివ్ పాస్ వాయిస్, డైరెక్ట్ నెట్ స్పీచ్, కంబైనింగ్ ద సెంటెన్సెస్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్, ఈ ఐదు ఉన్నాయి. దీనిలో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివ్కి 3 డిగ్రీస్ ఉంటాయమ్మా. అవేంటి? 1 పాజిటివ్, 2 కంపారిటివ్, 3 సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా? అయితే దీనిలో గనక ఇచ్చిన వాక్యములో మీకు నో అదర్ కనుక ఉన్నట్లయితే, నో అదరు యాస్ట్రాలేజ్ అనుకోండి, నో అదర్ ఉన్నట్లయితే అది పాజిటివ్ డిగ్రీ అని అర్థము. దానిలో యాజు మధ్యలో మీకు యాడ్జెక్టివ్ ఉంటుంది. నో అదర్ ఉన్న వెంటనే మీకు ఏంటంటే కంపారిటివ్లో టాల్కి టాలర్, ఓకేనా, టాలెస్ట్, టాల్ టాలర్ టాలెస్ట్ కదా. ఓకే, దానిలో ముందు మహేష్ అనే పేరుంది కాబట్టి ఆ మహేష్ని ముందుకు తీసుకొస్తాము. మహేష్ ఈజ్, తర్వాత టాలర్ దాన్, నో అదర్ ఉన్నట్లయితే ఎనీ అదర్ వస్తుంది. ఎవరితను? యాక్టర్ కాబట్టి దాన్ ఎనీ అదర్ యాక్టర్ అన్నమాట. అంటే యాజ్ మధ్య ఉన్నటువంటి, సో యాజ్ కానీ యాజ్ యాజ్ కానీ మధ్యలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్కి కంపారిటివ్ డిగ్రీ ఇక్కడ రాస్తున్నాము. మహేష్ ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్. దాన్ ఎనీ అదర్ ఎప్పుడు వస్తుంది? నో అదర్ ఉన్నట్లయితే దాన్ ఎనీ అదర్ వస్తుంది. యాక్టర్ అని ఉన్నారు కాబట్టి యాక్టర్ అని పెడుతున్నాం. ఓకేనా? నెక్స్ట్ మహేష్ ఈజ్ టాల్, టాలర్ టాలెస్ట్ కదా. ఈ టాలెస్ట్కి ముందు సూపర్లేటివ్లో ది వస్తుంది కాబట్టి మహేష్ ఈజ్ ద టాలెస్ట్. ఎవరు? యాక్టర్. మహేష్ ఈజ్ ద టాలెస్ట్ యాక్టర్. ఇది సూపర్లేటివ్. ఓకేనా? తర్వాతది వెరీ ఫ్యూ అని కనుక ఉన్నట్లయితే, వెరీ ఫ్యూ అని పాజిటివ్లో కనుక ఉన్నట్లయితే అప్పుడేం రాస్తాము? దీనిలో కంపారిటివ్లో దాన్ మోస్ట్ అదర్ రాస్తాం. ఓకేనా? కానీ మోస్ట్ అదర్ అన్నప్పుడు యాక్టర్స్ అంటాం. అక్కడ ముందు టాలర్ దాన్ ఎనీ అదర్ అన్నప్పుడు యాక్టర్ అన్నాం కదా, మోస్ట్ అదర్ అన్నప్పుడు యాక్టర్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ మహేష్ ఈజ్ టాలర్ దాన్, వెరీ ఫ్యూ అన్నాడు కాబట్టి దాన్ మోస్ట్ అదర్ యాక్టర్స్. ఓకేనా? ఇది సూపర్లేటివ్ తీసుకున్నట్లయితే వన్ ఆఫ్ ది వస్తుంది. వెరీ ఫ్యూ ఉంటే వన్ ఆఫ్ ది వస్తుంది. ఓకే, మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాల్, టాలర్ టాలెస్ట్ కదా, వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్స్. ఓకేనా? ఇక్కడ నో అదర్ ఉన్నట్లయితే యాక్టర్ అన్నాం కదా, ఇక్కడ వన్ ఆఫ్ ద అన్నప్పుడు యాక్టర్స్, వాళ్ళల్లో ఒకడు కదా, కాబట్టి మహేష్ ఈజ్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ యాక్టర్స్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. తర్వాత రెండిటికి మధ్యన కనుక కంపారిజన్ ఉన్నట్లయితే, ఇక్కడ చరణ్ ఈజ్ అని ఇచ్చాను చూడండి, చరణ్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ మహేష్ అన్నాను. ఇక్కడ మహేష్కి చరణ్కి ఇద్దరికి కూడా కంపేర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ ఉండదన్నమాట. అంటే ఇద్దరికి కంపేర్ చేసినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు. ఓకే, మహేష్ ఈజ్ ఇక్కడ నాట్ అంత టాల్ కాదు కదా, కాబట్టి నాట్ అనేది వస్తుంది. మహేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్, ఎవరికంటే? చరణ్ కంటే కదా. ఓకే, మహేష్ ఈజ్ నాట్ టాలర్ దాన్ చరణ్. ఓకే, అర్థమైందా? ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. తర్వాత చేంజ్ ద వాయిస్ తీసుకున్నట్లయితే మీకు సబ్జెక్టివ్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది. కానీ ఆబ్జెక్ట్ ముందు మీకు ప్రిపోజిషన్ అనేది ఉండదు, ఇన్ను, ఆను, ఎట్టు, బై ఇలాంటి పదాలు ఏమీ ఉండవు కాబట్టి దానికి ముందు ఉన్నటువంటి దాన్ని చూసుకోండి. అది కూడా దేనిని ఎవరిని ఆన్సర్ చేసుకుంటే వచ్చేది ఆబ్జెక్టివ్ కాబట్టి అది అండర్లైన్ చేసుకొని ఓబిఎన్ రాసుకోండి. ముందు సబ్జెక్ట్ ఉంటుంది, ఎవరు ఏది అని క్వశ్చన్ చేసుకుంటే వచ్చేది సబ్జెక్టు కాబట్టి ఆ సబ్జెక్ట్ని అండర్లైన్ చేసుకొని ఎస్యూబిఎన్ రాసుకోండి. మధ్యలో ఉన్నటువంటిది వెర్బ్ కాబట్టి ఆ వెర్బ్ని ఏం చేస్తాము, ఏ టెన్స్లో ఉందో చూసుకుంటాం అన్నమాట. ఏ టెన్స్లో ఉందో చూసుకొని దాని ప్రకారం మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. అదే ప్రజెంట్ టెన్స్ అయితే ఈజు ఆరు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, పాస్ట్ టెన్స్ అయితే వాజు వర్రు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్, తర్వాత విల్లు షెల్లు కెన్ను మీ
వుడ్డు షుడ్డు కుడ్డు మైట్ కనుక అయితే వాటి పక్కన ప్రజెంట్ టెన్స్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. విల్లు షల్లు కెన్ను మే వుడ్డు షుడ్డు కుడ్డు మైట్ బీ వస్తుంది, బీ సీన్ థర్డ్ ఫామ్. ఓకేనా? తర్వాత హ్యాజు హ్యావు హ్యాడ్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్కి మారినప్పుడు హ్యాజు హ్యావు హ్యాడ్ బీన్ వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. ఓకేనా? ఫోటో పెడుతున్నాను, కాస్త జాగ్రత్త చూసుకోండి. తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మారుతుంది అని చెప్పాను కదా. ఈ సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారినప్పుడు దాని ముందు బై అన్నటువంటి పదం రాస్తాం. మీకు ఎక్స్ట్రా ఉన్నటువంటి సెంటెన్స్ ఏదైనా ఉంటే చివరిలో రాసుకోవచ్చు. అదే మీకు సబ్జెక్ట్లో ఐ కనుక ఉంటే ఆబ్జెక్ట్ మీ వస్తుంది. అదే ఆబ్జెక్ట్లో మీ ఉంటే దీని సబ్జెక్ట్కి మార్చినప్పుడు ఐ వస్తుంది అన్నమాట. ఉయ్ సబ్జెక్ట్లో ఉంటే అజ్ వస్తుంది ఆబ్జెక్ట్కి, ఆబ్జెక్ట్లో అజ్ ఉంటే ఉయ్ సబ్జెక్ట్లో వస్తుంది. అంటే ఇది మార్చేదన్నమాట. యూ ఉంటే యూ వస్తుంది, ఇక్కడ ఆబ్జెక్ట్లో యూ ఉంటే యూ వస్తుంది సబ్జెక్ట్లో. హీ ఉంటే హిమ్ ఉంటే హీ. ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్లో ఉన్నట్లయితే హీగా మారుతుంది సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి. నెక్స్ట్ షీ ఉంటే హర్ ఆబ్జెక్ట్లో ఉంటే సబ్జెక్ట్లోకి వచ్చేటప్పటికి షీ అవుతుంది. ఇట్ ఉంటే ఇట్, దే ఉన్నట్లయితే దెమ్ వస్తుంది ఆబ్జెక్ట్లో, ఆబ్జెక్ట్లో దెమ్ ఉన్నట్టయితే సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి దే వస్తుంది. ఇక ఎక్స్ట్రా ఉన్నది ఏదైనా కూడాను మీరు తర్వాత లాస్ట్లో రాసుకోవచ్చు. ఓకేనా? ఇది తర్వాత ఇవి ఈ వాక్యాలు అసర్టివ్ సెంటెన్స్ అయితే ఇలా రాస్తారు. అలా కాకుండా ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక ఇచ్చినట్టయితే, ఇంపరేటివ్ అంటే వెర్బ్తో మొదలైనటువంటి వాక్యం ఇచ్చినట్లయితే లెట్ అన్న పదాన్ని యూజ్ చేస్తాము. లెట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? లెట్ ద పెన్. ఇక్కడ లెట్ అన్నటువంటి పదాన్ని యూజ్ చేస్తాము. లెట్ ద పెన్ బీ గివన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ద పెన్ కదా, కాబట్టి ఆ పెన్ని తీసుకొచ్చి లెట్ పక్కన రాస్తాము. గివ్ అనేది వెర్బ్, బీ గివన్. ఓకేనా? ఓపెన్ ద డోర్ అని ఉన్నట్లయితే ద డోర్, లెట్ ద డోర్ బీ ఓపెన్. అదే ప్లీజ్ గివ్, ప్లీజ్ అని ఉండి ఇంపరేటివ్ సెంటెన్స్ కనుక ఇచ్చినట్లయితే యు ఆర్ రిక్వెస్టెడ్ టు, అది ఆ వాక్యం అలా రాసేస్తాం. ప్లీజ్ బదులుగా యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని రాస్తాము. తర్వాత గివ్ ద పెన్, అక్కడ ఇచ్చినటువంటి వాక్యం రాస్తాం. ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు ఎవరితో చెప్పారని చూసుకుంటాము. తర్వాత లోపల ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి వాక్యంలో ఏమున్నదో చూస్తాము. ఇక్కడ కామా కొటేషన్ మార్క్స్ రెండు కూడాను డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చేటప్పుడు తీసేస్తాం, మొట్టమొదటి చేంజ్. రెండవది ఏంటంటే లోపల ఉన్న వాక్యం ఫుల్ స్టాప్ కనుక ఉండి సబ్జెక్ట్తో కనుక మొదలై ఉంటే కన్జంక్షను దట్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ సెడ్ టు అనుక ఉన్నట్లయితే టోల్డ్గా మారుతుంది. ఓకేనా? దాని తర్వాత